నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం ఇంతేనా తాళం పడలు అలసిపోయిన రాయండి అలసిపోయిన అన్నం తినలే పొద్దు నుండి తినలే మేము కూడా గట్ల తిరుగుతున్నాం అప్పటి నుంచి థ్యాంక్ యూ ఒక్కసారికి మంచిగా పిడికిలెత్తి జై తెలంగాణ జై తెలంగాణ సాలంపాడు గ్రామస్తులకు సాలంపాడు క్యాంపు కుమన్పల్లి కొప్పర్గా క్యాంపు అట్లా నాగన్పల్లి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు వేదిక మీద ఉన్న నాయకులకు అట్లానే రాబోయే రోజుల్లో మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే షకీల్ గారికి మీరు అందరూ కూడా కారు గుర్తుపైన ఓటేసి గెలిపివ్వమని చెప్పి మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని కోరుతా ఉన్నాను కారు గుర్తు మీద ఓటేయమని మరి ఎందుకోసం ఓటేయాలి కారు గుర్తు మీద ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే కారు గుర్తు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు పనులు చేసి 25 ఏళ్ల వాళ్ళు మొట్టమొదటిది తెలంగాణ తెస్తామన్నారు తెచ్చిండు 15 ఏళ్లు కొట్లాడి 15 ఏళ్ల నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి భారతదేశంలో నంబర్1 చేసుకున్నాం అది ఉద్యోగాలలో కావచ్చు పంటలలో కావచ్చు జీడిపిలో కావచ్చు అన్నిట్లలో నంబర్1 చేసుకున్నాం మరి చాలా మందికి పేదవాళ్లకు మొదటి 5 ఏళ్లలో ఆదుకున్నాం రైతులకు ఆదుకున్నాం కొంత పిల్లలకు హాస్టల్ పెట్టుకున్నాం కొంత చదువులు చేసుకున్నాం జిల్లాలు ఎక్కువ చేసుకున్నాం నీళ్లు ఎక్కువ తెచ్చుకున్నాం ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇవాళ మూడోసారి మీ దగ్గరకు వచ్చినాం మరి పోయిన 2 సార్లు ఏం చెప్పినాం మొదటిసారి మీరు మాకు ఓటేయండి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం చెప్పింది చెప్పినట్టు 5 ఏళ్లు ఇచ్చినాం అవునా లేదా రెండోసారి ఏమన్నాం 2000 ఇస్తామన్నాం చెప్పింది చెప్పినట్టు మళ్ళీ కూడా ఇచ్చినాం అప్పుడు మధ్యలో కరోనా వచ్చింది ఇబ్బంది అయింది చాలా కష్టాలు వచ్చినాయి అయినా ఎక్కడ పెన్షన్ ఆపలే ఎక్కడ కరెంట్ ఆపలే ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఆపలే ఎక్కడ కేసీఆర్ కిట్ ఆపలే ఎక్కడ వడ్లు కొనేది ఆపలే ఎక్కడ రైతులకు ఇచ్చే రైతు బంధు ఆపలేదు అవునక్క మరి చెప్పింది చెప్పినట్టు 15 ఏళ్లు మొత్తం 25 ఏళ్లు మాట మీద నిలబడ్డ వాళ్ళని నమ్ముదామా లేకపోతే 25 ఏళ్లు మాట తప్పిన వాళ్ళని నమ్ముదామా ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు అంతే కదా ఇవాళ ఈ 10 ఏళ్ల తర్వాత మనం ఒక గడ్డ పడ్డాం కొద్దిగా మంచిగైనాం అందుకని ఇప్పుడు మీకు ఒకసారి మూడోసారి గెలిచే ముందు ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఒక 2 మాటలు చెప్పాలని ఇడికొచ్చిన ఏందది ఇవాళ మూడోసారి గెలిచిన తర్వాత షకీల్ అన్నకు మీరు కారు గుర్తోటేసి మూడోసారి గెలిపించిన తర్వాత ఎవరికైతే ఇంట్లో ఏం పెన్షన్ లేదో భూమి జాగా లేదో రైతు బంధు లేదో అసోంటోళ్లకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ పెట్టుకుంటా ఉన్నాం దాని పేరు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటి పథకం ఎందుకంటే పోయిన 2 సార్లు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొంత మనం పైసా ఉట్టించుకున్నాం ఊర్లల ఇప్పుడు ఎవరైతే అసలు ఏం ఆధారం లేకుండా ఉన్నారో భూమి జాగా లేదు ఇల్లు లేదు అట్లా ఉన్నారో మొదలు వాళ్లకు 3000 పెన్షన్ తోని మొదలు పెట్టుకుంటాం ఎందుకంటే మనం బీడీలోకి ఇచ్చుకున్నాం ఇదివరకు ముసలి వాళ్ళకి ఇచ్చుకున్నాం భర్త లేని వాళ్ళకి ఇచ్చుకున్నాం ఒంటరి మహిళలకు ఇచ్చుకున్నాం కాలుజీలు సక్కలు లేని వాళ్ళకి ఇచ్చుకున్నాం బోధకాలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాం డయాలసిస్ అయిన వాళ్ళకి ఇచ్చుకున్నాం మరి ఇంత మందికి ఇచ్చుకున్న వాళ్ళము మీకు ఇవ్వకుండా ఉంటామా పైసల కోసం చూసినాం ఇప్పుడు పైసలు జర మంచిగా అయినాయి ఒక గడ్డకు వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరికైతే ఏ ఆధారం లేదో వాళ్లకు మొట్టమొదట 3000 రూపాయలు నెలకు ఇచ్చుకోబోతా ఉన్నాం ఆ పథకం పేరు సౌభాగ్య లక్ష్మి అయితే ఇప్పుడు మీ అందరు అక్క చెల్లెలు చాలా మంది రేషన్ కార్డులకు అప్లై చేసిర్రు కదా ఆ రేషన్ కార్డులు ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తామంటే మొదలు అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు మంచిగా అందరికి ఇచ్చుకుంటాం ఇచ్చుకున్నాక ఎవరికైతే ఏ ఆధారం లేదో వాళ్ళకు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తాం మనము ఎట్లయితే ఇప్పుడు ఊర్లలో రైతులు ఎవరన్నా జరిగిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాం కదా రైతు బీమా అట్లనే ఇప్పుడు మనకి ఏం ఆధారం లేని వాళ్ళు ఏం భూమి లేని వాళ్ళకి ఎవరికైతే 3000 ఇచ్చుకుంటున్నామో ఆ రేషన్ కార్డులో అందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా చేసుకుంటాం అంటే రైతు బంధు అయితే రైతు బీమాలు ఎట్లయితే 5 లక్షల రూపాయలు దినవారాలు ఎల్లక ముందే రైతు కుటుంబాలకు అందుతున్నాయో మన ఇళ్లలో కూడా ఎవరికన్నా ఇబ్బంది అయితే ఎవరింట్లోనే ఎవరైనా జరిగిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇస్తాం ఇక ఇవి కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి అట్లే ఉంటది కేసీఆర్ కిట్ అట్లనే ఉంటది మన పిల్లల కోసం పెట్టినటువంటి స్కూళ్ళు అట్లనే ఉంటాయి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మన పిల్లలు ఇప్పటికే సన్న బియ్యంతో తింటున్నారు హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నాం యూనివర్సిటీలలో కూడా సన్న బియ్యం పెడుతున్నారు మరి ఇక్కడ రేషన్ కార్డు ఉన్న మా అక్క చెల్లెలందరికి ఇప్పుడు ఏం బియ్యం వస్తుంది రేషన్ షాప్లో రేషన్ షాప్లలా దొడ్డు బియ్యం వస్తుందిలే తింటురా అమ్ముకుంటురా
సగం మంది అమ్ముకుంటురులే తెలిసింది ఈ ముచ్చట కేసీఆర్ సార్ తెలిసి ఏం చేసిందంటే ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి మంచికి ఇచ్చుకుంటాం కదా ఇచ్చుకున్న వెంటనే ప్రతి ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇచ్చుకోవడం జరుగుతుంది ఇమిడియట్ గా మనం ప్రతి రేషన్ షాప్ లో మనకున్న రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇచ్చుకుంటాం ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తామంటే మనము హాస్పిటల్ కోతే ఖర్చు అయితే 15 లక్షల రూపాయలు అవుతుంది కదా ఆ 15 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా మనకు వైద్యం చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ మనందరికీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది దీని వల్ల కూడా మనకు చాలా ఇదైతే దాని తర్వాత ఇంకొక విషయం ఇయల సిలిండర్ ధర ఎంత ఉంది సిలిండర్ ధర ఎంత ఉంది 1000 రూపాయల 1200 ఎంత 1010 ఈ 1010 ఉన్న సిలిండర్ ధరను రేపు మీరు అన్నకు కార్ గుర్తు మీద ఓటేసి షకీల్ అన్నని గెల్పియండి 400 రూపాయలకే మనం సిలిండర్ ఇచ్చుకోబోతా ఉన్నాం అంటే ఇదివరకు ఇస్తున్న 2000 పెన్షన్ ఏమో 5000 అవుతది ఇదివరకు పెన్షన్ రానోళ్ళకేమో పెంచుకుంటాం వాళ్ళకి 3000 ఇచ్చుకుంటాం బీడీ కార్మికులకు ఇదివరకు ఎవరకైతే సగం మందికి వస్తలేదో పెన్షన్ పిఎఫ్ డేట్ రద్దు చేసి వాళ్ళకు కూడా అందరితో పాటు సమానంగా బీడీ వర్కర్స్ కి ఇచ్చే పెన్షన్ ఇచ్చుకుంటాం అదే విధంగా మరి సిలిండర్ ధర మాత్రం 1010 నుంచి 400కి తగ్గించుకుంటాం అర్థమైందా అక్కలు మరి సపట్లు కొడతలేరు ఇక లాస్ట్ మిగిలింది మనకు ఒకటే ఒకటి ఇబ్బంది ఉన్నది నేను చెప్పిన ఇప్పుడు అదే ఇక్కడ ఇనాలి ఇనాలి చెప్పినే చెప్పినట్టు జరుగుతుంది నేను మీకు ఏం చెప్పినా ఇదివరకు రెండు సార్లు మీరు గెలిపించినప్పుడు ఏది చెప్పినామో అది చేసినాం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం చేస్తాం మేము చేసేటోళ్ళ మేము మీకు తెలుసు మీ ఇంటోళ్ళ మేనైతే మేము దూరం వల్లమా మేము మొదటి నుంచి కొట్లాడలేము మనం మొదటి నుంచి కలిసిలేమా మీ ఇంటోళ్ళం కాబట్టి చెప్తున్నాం చెప్పింది చెప్పినట్టు చేస్తాం ఇక లాస్ట్ మిగిలింది ఒకటే ఉన్నది మనకు ఇండ్ల పరేషాన్ ఉన్నది ఇండ్లు ప్లాట్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు నేను పంతం పట్టుకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ ఇప్పిస్తాం ఇప్పించి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి స్కీమ్ కింద కూడా మంజూరు చేస్తాం వాటికి పైసలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి మన దగ్గర ఎవరు కూడా భయపడే అవసరం లేదు గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ ఉంటది గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం మరి కొంతమంది రైతులు ఉన్నారు ఆ రైతన్నల కోసం చెప్తా ఉన్నాం ఇప్పుడు 10000 రూపాయలు మనకు రైతు బంధు వస్తుంది మీరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయండి షకీల్ అన్నని గెలిపియండి 16000 రైతు బంధు చేసుకోబోతా ఉన్నామని మీ అందరికి కూడా తెలియజేస్తాం అట్లనే కొంత రుణమాఫీ కాలేదని రైతులు బాధపడతా ఉన్నారు వారిని నేను వారికి నేను చెప్తా ఉన్నాను ఒక మాట మొత్తం తెలంగాణలో మనకు 21,000 కోట్ల రుణమాఫీ ఉండే దాంట్లో 17,000 కోట్లు ఆల్రెడీ మనం కట్టేసినాం ఇంకా 4,000 కోట్లు ఉంది ఆ 4,000 కోట్లు కూడా మామూలుగా వస్తుండే మీకు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో అప్పుడు ఇయ్యొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిండ్రు కాబట్టి రుణమాఫీ ఆగింది కానీ ఎన్నికైనా తెల్లారు వస్తుంది ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎంత భయం పట్టుకుందంటే ఈ రైతు బంధును కూడా ఆపాలని చెప్పారు ఆ కొత్తగానే రైతు బంధు ఏమన్నా ఇప్పటికి 10 సార్లు ఇచ్చుకున్నాం మనం కానీ దాన్ని కూడా ఆపమన్నారు అంటే వాళ్ళకి ఎంత భయం ఉందంటే రైతులంతా కేసీఆర్ దిక్కే అని వాళ్ళకి తెలుసు మా అక్క చెల్లెలంతా కేసీఆర్ దిక్కే అని వాళ్ళకి తెలుసు కళ్యాణలక్ష్మి వచ్చిన వాళ్ళంతా కేసీఆర్ దిక్కే అని వాళ్ళకి తెలుసు కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళంతా కేసీఆర్ దిక్కే అని వాళ్ళకి తెలుసు అందుకని భయంతో చిన్న చిన్నవి పెద్ద పెద్ద అన్ని ఎలక్షన్ కమిషన్ ఆపుతున్నారు ఎంతోసేపు ఆపలేరు ఆర్ 4 దిన్ కా కేలే బాద్ మే ఆనే వాలీ కార్ హై పార్టీ సబ్ కే కార్ హై జై తెలంగాణ జై తెలంగాణ మనదేం గుర్తు మనదేం గుర్తు క్యా బహన్ నహీ బోల్ రే కౌన్ సా నిశాన్ హై అప్నా కార్ హై నా కార్ హై నా కోయి డౌట్ నహీ హై నా బాకీ సబ్ బేకార్ హై ఆనే వాలీ సిర్ఫ్ కార్ హై మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు జై తెలంగాణ గుర్తుల గుర్తుంచుతా Oh!